సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారి అంబేద్కర్ చౌరస్తాలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ అయ్యి నీరు వృధాగా పోతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 20 వార్డులలో మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి వచ్చే నీరు అవసరం ఉన్నటువంటి విధంగా కాకుండా అనవసరంగా విధంగా గనక దుర్వినియోగం చేస్తే ఆ దుర్వినియోగం చేసిన వారికి గనక కనబడితే వారిని ద్వారా మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడటువంటి పాలకవర్గం కానీ ఒక తీర్మానం చేసింది. ఏ తీర్మానం అంటే ఆ దుర్వినియోగం పోతున్నటువంటి నీరు ఏ విధంగా ఉందో ఆ విధంగా వారికి 500 రూపాయలు రుసుము అంటే ఒక ఫైన్ రూపంగా వారికి విధించి స్థానికంగా ఉన్నటువంటి 20 వార్డులలో మున్సిపల్ శాఖ ఈ 500 రూపాయలు రుసుము వారికి హెచ్చిస్తుంది. అయితే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా అడుగుతున్నాం, మీరు చేస్తున్నటువంటి పని సరే, వారు మరి ఒక తప్పు చేయకుండా వాళ్ళకి 500 రూపాయలు దిగువ విధిస్తున్నారు, వారు మళ్ళా ఆ తప్పు పునరావృతం చేయకుండా కూడా ప్రజలు కూడా నీరును మంచిగా మంచి విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి మేము కూడా వారిని కోరుతున్నాం. అయితే సమకాలికంగా ప్రజలకు ఒక న్యాయం, పరిపాలకు ఒక న్యాయం, అధికారులకు ప్రభుత్వ అధికారులకు కూడా ఒక న్యాయం ఉండకూడదు కదా. హుస్నాబాద్ మల్లచెట్టు చౌరస్తాల అంబేద్కర్ సాక్షిగా గత సంవత్సర కాలం నుంచి మేము కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ అనేక మార్లు స్థానికంగా ఉన్నటువంటి పాలకవర్గానికి కానీ మున్సిపల్ శాఖకు కానీ మున్సిపల్ కమిషనర్ దృష్టికి కానీ తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి సాక్ష్యంగా అగ్రికల్చర్ వ్యవసాయ మార్కెట్కు ఎదురుగా ఉన్న పెట్రోల్ ముందున్నటువంటి మిషన్ బయట లీకేజ్ కావచ్చు, అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ చౌరస్తాల 4 కోట్ల ఉన్నటువంటి లీకేజ్ పరంగా కావచ్చు. ఈ 365 రోజుల నుంచి ఈ లీకేజ్ నిరంతరం జరుగుతూనే ఉన్నది. ఈ లీకేజ్ ద్వారా వాటర్ ఏదైతే మిషన్ బయట వస్తున్నటువంటి నీరు వృధాగా పోతుంది, ఆ వృధాగా ఉన్నటువంటి నీరు కూడా తిరిగి అదే పంప్సెట్ల ద్వారా కూడా పోయి ఇతర గ్రామాలకు కూడా తరలి జరిగినప్పుడు ఆ నీరు కనుక వారు తెలిసి తెలియక తాగితే ఆ ప్రమాదాలకు గురైతే దాని ద్వారా వారు ఏమైనా జరగాల్సి జరిగితే మాత్రం వాళ్ళ ప్రాణాలకు ఎవరూ బాధ్యులు అని చెప్పి మేము అడుగుతున్నాం. అయితే ఆ ప్రాణాలకు ముప్పు ఇప్పటివరకు జరగలేదు కాబట్టి మంచిదే, భగవంతుడు కూడా ముందు అలాంటి ఏం కాకుండా కూడా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అయితే ఏదైతే అధికారులు ఉష్ణాబాద్ పట్టణంలో ఉన్నటువంటి చర్యలు తీసుకుంటున్నారో తద్వారా మీరు పాలకులు వేరు ఉన్నటువంటి వారు మీకు ఒక న్యాయం, ప్రభుత్వ అధికారులకు ఒక న్యాయం ఉండకూడదు కాబట్టి మిషన్ పద్ధతి ద్వారా ఏదైతే లీకేజ్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే క్యాంపైస్ ముందు జరుగుతున్న లీకేజ్ ద్వారా ఉందో 365 రోజుల నుంచి లీకేజ్ జరుగుతుంది. ఇదే 500 రూపాయల జరిమానా కనుక ఈ 360 రోజులు కనుక మీరు వేస్తే గడిచినటువంటి కాలంగా నుంచి సంవత్సరం ముందు నుంచే వేస్తే 182,500 రూపాయలు ఇప్పటికే జరిమానా మిషన్ మీద సంబంధించినటువంటి డిఈ కానీ ఏఈ కానీ సంబంధించినటువంటి శాఖ కాంట్రాక్టులకు కానీ ఎవరికైతే పనులు చేస్తున్న కాంట్రాక్ట్ వారు కానీ అదనంగా మున్సిపల్కి ఒక డబ్బు రూపంగా వచ్చేది ఆ 182,000 రూపాయలు ఇప్పటికైనా వసూలు చేయాలని చెప్పని మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి చైర్మన్ గారు కానీ కమిషనర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ ఉన్నటువంటి ప్రజలకు ఒక న్యాయమా, పరిపాలనకు సంబంధించినటువంటి అధికారులకు ఒక న్యాయమని కాంగ్రెస్ పార్టీ పక్షాన మరింత నిరసన కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాన్ని కూడా పూనుకుంటామని చెప్పని హెచ్చరిస్తున్నాం.